మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ పరచూరి గారికి సార్ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు కాంతిమాధవ్ గారు ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన సినిమాలు చూస్తే అంటే కాదు ఆయన సినిమాలు చూస్తే అర్థమైంది కాదు. ఓకే, ఇంకా సునీల్ అన్న గురించి ఒక్క నిమిషం మాట్లాడతా సార్, ప్లీజ్ ఒక్కటే నిమిషం కాదు అంటే నేను ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఫిలిం నగర్ అంటే పెద్ద సోది చెప్పానండి, బట్ ఒక విషయం చెప్పాలి లేకపోతే వేస్ట్. నేను కమెడియన్గా చెప్తా ఆగు. అయితే ఫిలిం నగర్లో నేను సినిమా వేషాలకు ట్రై చేసేటప్పుడు ఒకప్పుడు సునీల్ ఇక్కడ బస్ టికెట్ కూడా డబ్బులు లేవు, బస్ ఎక్కి ప్లీజ్ 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 అన్న ప్లీజ్ 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 అంటే ఇటు బస్ ఎక్కి కండక్టర్ ఇటు వచ్చేలోపు అటు దిగెళ్ళిపోయేవాడంట అదే బస్సులో. అంటే నడుచుకుంటూ వెళ్ళిన ప్రయాణము, కమెడియన్గా ఎన్నో సినిమాలు చేసి హీరోగా స్టార్, ఇప్పుడు అలిగారు అన్నట్టు ప్రపంచంలోనే ఏ కమెడియను సిక్స్ ప్యాక్ చేసి థియేటర్లో అలా షెట్టిప్పితే విజిల్స్ క్లాప్స్ కొట్టిన ఏకైక కమెడియన్ ఇన్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ. అమ్మతోటి చెప్తున్నా, ఆ సినిమా చూసిన తర్వాత చాలా తక్కువ కష్టపడుతున్నావు, నాకు తెలుసు ఇదే క్లాప్స్ థియేటర్లో పడతాయి. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను. ద గ్రేట్ కమెడియన్ సునీల్ అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఇలాంటి నాకు ఫస్ట్ టైం సునీల్ అన్నతో చేసే అవకాశం రావడం, అందుకే ఇంత ఎక్కువ మాట్లాడుతున్నా నేను. తప్పు కాదుగా అబ్బా తమ్ముడు గుర్తు, ఈ సినిమా అనక తప్పలా గుర్తుంది ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ September 15th నేను చెప్తాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు సునీల్ అన్న కమెడియన్గా చూసారు, ఇందులో కామెడీ చేసిండు, డ్యాన్స్ చేసిండు, ఫైట్ చేసిండు, రైతుల కోసం డైలాగ్ చెప్పాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.